నెల్లూరు జిల్లాలో 400 కోట్ల రూపాయల నష్టం జరిగిందని కేవలం వరద వల్ల ఈ నష్టం జరిగిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరు టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 8 లక్షల ఎకరాల్లో 6 లక్షల ఎకరాలు నాట్లు వేసే సమయానికి సిద్ధంగా ఉన్న నారు పాచిపోయిందని తిరిగి వారు నార్లు పోసుకోవాలని దీనికోసం ప్రతి ఎకరాకి 4000 చొప్పున ప్రభుత్వం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇల్లు కోల్పోయిన వారికి ఇళ్లలో నిర్వాసితులైన వారికి 25000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని 25 కేజీలు బియ్యం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. భారీగా రాష్ట్రంలో రైతుల్ని దెబ్బతీసింది. ఇటు పేదోళ్ళని పనికి పోకుండా వాళ్ళ కాలనీలన్నీ నీలమయమైపోయి వాళ్ళకి ఆహార కొరత వచ్చే పరిస్థితి తీసుకొచ్చింది. అయితే దురదృష్టం ఏంటంటే అక్టోబర్లో వరదలు, ఆగస్టులో దెబ్బతిన, ఇప్పుడు మళ్ళీ నవంబర్లో మళ్ళీ నివర్ తుఫాన్ వచ్చింది. కంటిన్యూస్గా ఒక్క నివర్ తుఫాన్లోనే 12 లక్షల ఎకరాలు దెబ్బతింటే సుమారు 4000 కోట్ల రూపాయలు రైతాంగం నష్టపోయినా. అట్లే అక్టోబర్ కానీ ఆగస్టు కానీ ఇంచుమించు 7-8 వేల కోట్లు రైతులు నష్టపోయినారు. గతంలో ఏదైనా కెలామిటీస్ వస్తే, ప్రకృతి వైపరీత్యాలు, అది వరదలు కావచ్చు, తుఫాను కావచ్చు, కరువు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ నామ్స్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నామ్స్ని పక్కన పెట్టేసేసి అక్కడికక్కడ ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకొని మేము గతంలో టీడీపీ ప్రభుత్వంలో రైతుల్ని కానీ పేదవాళ్ళని కానీ ఆదుకునేవాడు. ఈరోజు ఆ పరిస్థితి కనపడటం దాన్ని ఇక్కడున్న వైసీపీ ఎమ్మెల్యేలే పెద్దగా నష్టం జరగలేదు అని చెప్పేసేసి మాట్లాడతా ఉన్నారు. ఇంకా అటువంటప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని 10 రూపాయలు నష్టమైతే 15 రూపాయలు జరిగిందయ్యా అని చెప్పాలి ఆ ప్రజాప్రతినిధి. వీలైనంత వరకు రైతుల్ని, పేదవాళ్ళని, ప్రజల్ని ఆదుకునే కాన్సెప్ట్ ఉండాలి. ఇప్పుడు ఎట్టుందంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయే మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎవరు లేరు, ఎంపీలు ప్రజల కష్టాల గురించి జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చొని మెప్పించి నొప్పించి ఒప్పించి వాళ్ళకి న్యాయం జరిగే కార్యక్రమం చేసే ప్రజాప్రతినిధులు నాకు రాష్ట్రంలో కనపడ్డాయి. ఇట్స్ అన్ఫార్చునేట్, దురదృష్టం. అది గతంలో తెలుగుదేశం టైంలో ఎన్డీఆర్ఎఫ్ నామ్స్ని పక్కన పెట్టేసి అనేక శాతం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఏదైతే వర్షాధారాల మీద ఆధారపడి వరి సేద్యం చేస్తే హెక్టర్కి 6800 ఉండింది రాయలసీమ ప్రాంతంలో వర్షాధారాల మీద వరి పండ్లు 15000 రూపాయలు హెక్టర్కి ఇచ్చాము. మామూలు వరి సేద్యం 13500 ఉంటే 15000 ఇచ్చాం. మిగతా పంటలు అన్నిటికీ ఇప్పుడు సపోజ్ 6800 హెక్టర్కి పల్సెస్ కానీ, సన్ఫ్లవర్ కానీ, సోయాబీన్ కానీ, వీట్ గోధుమలు కానీ 6800 హెక్టర్కి ఉంటే మేము 10000 రూపాయలు ఇచ్చాం. తిత్లీ తుఫాన్లో ఒక కొబ్బరి మొక్కకి ఎన్డీఆర్ఎఫ్ నామ్స్ 1500 ఉంటే మేము 3000 రూపాయలు ముఖ్యమంత్రి గారు స్పాట్లో డిసైడ్ చేసి అప్పటికప్పుడు డిస్ట్రిబ్యూట్ చేశాం. శ్రీకాకుళం ఈరోజు ఆ పరిస్థితి లేదు. మొత్తం మీద 7-8 వేల కోట్లు రైతాంగం నష్టపడితే రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా రంగంలోకి దిగిన అధికారులు అంచనాలు వేసేవాళ్ళు కానీ నాకెవరికి కనిపించడం లేదు. అక్కడ ప్రకాశం నుంచి గుంటూరు, కృష్ణ, గోదావరి జిల్లాలు, ఇక్కడ రాయలసీమలో జిల్లాలు, ఇదంతా వరి పంట, చేతికొచ్చే పంట దాదాపు ఎకరాకి 30000 రూపాయలు పెట్టుబడి పెట్టే పరిస్థితి వచ్చింది. దాన్ని కూడా ఈరోజు కాదుకునే పరిస్థితి లేదు. మేమేమంటామంటే అయ్యా వరి ధాన్యం పంట దెబ్బతిన్న రైతులకి ఎకరాకి 15000 రూపాయలు ఇవ్వండి. మీరు కేంద్రం నుంచి ఎంత తీసుకుంటారు, రాష్ట్ర ప్రభుత్వం ఎంత తీసుకుంటారు కాదు, ఎకరాకి 15000 రూపాయలు ఇవ్వండి. అదేం పెద్ద అమౌంట్ కాదు. ఇప్పుడు పెట్టుబడులు పెరిగిపోయినాయి. ఎప్పుడో ఎన్డీఆర్ఎఫ్ నామ్స్ 2015లో ఎన్డీఆర్ఎఫ్ నామ్స్ పెట్టి ఇది ఆ సిస్టమ్ ప్రొసీజర్ అసలు
లేకుండా పోయింది. రైతులు అంటే ఈరోజు మీరు కేవలం కేవలం ఉత్త ఉత్తి భరోసా, రైతు భరోసా తప్ప అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లేదు. అసలు వ్యవసాయ శాఖ అధికారులు ఖాళీ అయిపోయినారు, వాళ్ళకి పని లేదు. వాళ్ళు భూసార పరీక్షలు మొత్తం రాష్ట్రంలో ఉండే భూమిలో 1/3 ఈ సంవత్సరం చేస్తే, 1/3 సెకండ్ ఇయర్ చేస్తే, 3rd ఇయర్ 1/3 చేస్తే, 4వ సంవత్సరం మళ్ళీ మొదటి దశ మళ్ళీ చేయాలి. భూసార పరీక్షలు చేయకుండా చేయకుండా దానికి భూసారంలో లోపాలు ఉంటే సూక్ష్మ పోషక పదార్థాలు మేము ఉచితంగా 100%, 50% సబ్సిడీ ఉంటే మైక్రో న్యూట్రియన్స్ 100% మేము ఇచ్చాం. ఈరోజు భూసార పరీక్షలు లేదు, మైక్రో న్యూట్రియన్స్ లేదు. అక్కడ హార్టికల్చర్లో ఉద్యానవన పంటలకి ఇది ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం. తక్కువ నీటితో మైక్రో ఇరిగేషన్, బిందు తుంపర్ల సేద్యం, మైక్రో ఇరిగేషన్ లేదు, డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్ లేదు, డ్రిప్ ఇరిగేషన్ లేదు. మీరు సబ్సిడీ మీద ఇవ్వటం లే, కేంద్ర ప్రభుత్వం నిధులు, పనిముట్లు, యాంత్రీకరణ, సబ్మిషన్ ఆఫ్ అగ్రికల్చర్ మెకనైజేషన్ కేంద్రం 60% లేదు, ఆర్కేవీ లేదు, పీకేవీ లేదు. రాష్ట్రంలో మొత్తం ఎకరాకి 15,000 లెక్కన ఇవ్వాల. ఆకు తోటలు, అరటి తోటలకి ఎకరాకి 25,000, ఎకరాకి 25,000 ఆకు తోటలు అండ్ అరటి తోటలకి ఎకరాకి 25,000 నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలా. వాళ్ళు కూడా భారీగా నష్టపడ్డారు. ఎవరైతే పేదల ఇళ్లలో నీళ్లు నిలబడి పని లేకుండా మొత్తం రాష్ట్రంలో పేద కాలనీలు, ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీల్లో వాళ్ళు బాగా ఆకలికి ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. వాళ్ళకి 10,000 ఇంటికి 25 కేజీలు బియ్యం మేము 2015 నవంబర్లో ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరులో వస్తే 4,000 రూపాయలు ఇంటికి, ప్రతి ఇంటికి 4,000 ఇచ్చేసి 20 కేజీలు బియ్యం ఇచ్చాం. 8,000 కొన్ని దగ్గరలు మరి ఇంట్లో నీళ్ళు నిలబడితే 8,000 కూడా ఇచ్చాం. ఈరోజు అటువంటి విత్తనాలు అంతవరకు సేద్యం, దానికి మందులు 2,000 రూపాయలు అయినాయి, 2,000 ప్లస్ దుక్కి దున్నుకున్నారు, నారే చేసి దానికి దుక్కి దున్నుకున్నారు, మళ్ళీ 2వసారి దుక్కి దున్నారు, ఎకరాకి 4,000 రూపాయలు అవుతుంది. మళ్ళీ విత్తనాలు పోసుకోవాలా, కొంత నారేతలు వేసింది. ఇప్పుడు మన బొల్లో చూసాం, నారు వేతలు వేసింది, మునిగిపోయి కుళ్ళిపోతాం. ఇంచుమించు 400 కోట్లు, 400 కోట్లు ఒక్క నెల్లూరు జిల్లాలో, అంటే ఇతర జిల్లాల్లో పంట చేతికొచ్చే పంట దెబ్బతింటే ఇక్కడ 4 పోసుకునే సీజన్ ఇది, దాదాపు 400 కోట్లు రైతులకి. అక్కడ నారు పోసుకున్న వాళ్ళకి దెబ్బతిన్నది కాబట్టి విత్తనాలు ఉచితంగా ఇవ్వండి, విత్తనాలు ఉచితంగా ఇవ్వండి. నారు ఎక్కడేసిన దెబ్బతిన్న వాళ్ళకి ఎకరాకి 15,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వండి, వెంటనే వాళ్ళని ఆదుకోండి. 25 కేజీలు బియ్యము 10,000 రూపాయలు ఇంటికి పేదోళ్ళకి ఇచ్చి ఆదుకోండి. దెబ్బతిన్న ఇళ్ళకి నష్టపరిహారం, ఈ ఇళ్ళు కట్టించే కార్యక్రమం చేయాలని చెప్పేసి నేను అడుగుతున్నా. నెల్లూరు జిల్లాలో మొన్న 2వ పంటలో దిగుబడి తగ్గినందువల్ల 600 కోట్లు నష్టం, చేతికి పంట వచ్చిన సగం ధరకు అమ్ముకున్న దానికి 600 కోట్లు నష్టం, దాదాపు 1,300 కోట్లు 2వ పంటలో నిన్నగాక మొన్న నష్టం. మీరు రైతులకి ప్రజలకి ఏం చేస్తారు, మీరు ఏం న్యాయం చేస్తారు? ఇట్స్ అన్ఫార్చునేట్, దురదృష్టం. అందుకని వెంటనే రాష్ట్రంలో ఉండే రైతాంగాన్ని మొత్తాన్ని ప్రభుత్వం ఆదుకోవాలా, వెంటనే ఆదుకోవాలా. పేదలకి వాళ్ళని ఈరోజు వాళ్ళు ఇబ్బంది పడే వాళ్ళందరికీ 10,000 రూపాయలు 25 కేజీలు ఇవ్వాలా, ఎకరాకి 15,000 రూపాయలు లెక్కన నష్టపరిహారం రైతాంగానికి ఇవ్వాలా, ఆకు తోటలకి అరటి తోటలకి ఎకరాకి 25,000 ఇవ్వాలని చెప్పి మా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కళ్ళారా చూసి రైతుల బాధ, రైతుల బాధ కళ్ళారా చూసి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ పైన క్లియర్ గా వెదర్ ఫోర్కాస్ట్
మీకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తూనే ఉంటారు, భారీ వర్షాలు వస్తున్నాయి, భారీ వర్షాలు వస్తున్నాయి. ఒక నాలుగు టీఎంసీలు తగ్గించుకోండి, మళ్ళీ వచ్చి నీ ఫీల్ చేసుకోండి, వాటర్ మేనేజ్మెంట్ చేయండి, నీటి యాజమాన్యం చేయండి. సోమశిల కండలేరు ఏదైనా రిజర్వాయర్లు ఎప్పుడు తగ్గించాలా, ఎప్పుడు మళ్ళీ ఫీల్ చేసుకోవాలా, వీటి వల్ల కూడా నష్టం జరిగే పరిస్థితి ఈరోజు వచ్చింది. సంఘం తట్టుండే ఆత్మకూరు నియోజకవర్గాల్లో ఉండే కొన్ని గ్రామాలు ఇక్కడ చూశారు మనం, పెన్న ఒడ్డిన వెంకటేశ్వరపురం కాలనీలన్నీ ఆడవాళ్ళు కొత్తగా మేము ఇళ్ళు ఇస్తాము ఇన్ని లక్షలు అన్నారు, దాంట్లో 10 అడుగులు మనిషి మునిగిపోయే పరిస్థితి. పెన్నాకి నీళ్లు వదిలేటప్పుడు అతి జాగ్రత్తగా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. అది ఎక్కడో కొరత కనిపిస్తుంది. ఆ పరిస్థితి మొన్న కూడా లాస్ట్ టైం ఫుల్ అయిపోతే షట్టర్స్ పైకి లేలే, అరిచేతిలో ప్రాణాలు పట్టుకొని ఇంకో 2-3 గంటలు లేకపోతే కొండెక్కి కూర్చుంటాం అనుకున్నారా అక్కడ ఉన్న డిపార్ట్మెంటల్ స్టాఫ్? ఇప్పుడు ఫుల్ అయిపోతుందని తెలుస్తుంది. 15 రోజులు 20 రోజుల ముందు ఆ షట్టర్స్ ఆపరేట్ చేసుకోవాలి కదా, ఇటువంటి లోపాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత. అందులో ఇరిగేషన్ మినిస్టర్, నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఇరిగేషన్ మినిస్టర్ ఉంటేనే అధికారులు లెక్క లేకుండా ఉంటే రాష్ట్రంలో ఏం చేస్తారు మీరు? దురదృష్టం. ఇప్పుడు పెద్ద హాస్పిటల్ సోదరులు చెప్పారు, ఏమయ్య పెద్ద హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో జీజీహెచ్లో ఐసీయూలో కరెంటు పోతే కోవిడ్ పేషెంట్స్ ఏమనుకుంటారు మీరు? పోతే 15 నిమిషాలు మొత్తం నారాయణ అపోలో సింహపురి ఏమేమి ఉన్నాయో కిమ్స్ దగ్గర నుంచి ఇమ్మీడియట్గా అంబులెన్స్ తెప్పించి అరగంటలో వాళ్ళని ఐసీయూకి పెట్టి వాళ్ళకి ఆక్సిజన్ ఇవ్వాలన్నా లేకపోతే వెంటిలేటర్ పెట్టాలన్నా ప్రాణాలు కాపాడటం తెలీదా? ఎవరో చెప్పి ఎమ్మెల్యే చెప్తుంటే చూశా, దేవుడు దేవుళ్ళు ఎవరు ప్రాణాలు పోలేదు, ఎంతమంది ప్రాణాలు పోయినాయి నెల్లూరులో? నేను పెద్ద హాస్పిటల్లో ఎంతమంది చనిపోయినారు, నేను వరదల వల్ల ఎంతమంది చనిపోయినారు లెక్కలు సరిగ్గా చెప్పండి, వాళ్ళని ఆదుకోండి, నష్టపరిహారం మా కుటుంబాలను ఆదుకోండి. ఈ కోవిడ్ హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్లో జరిగింది దురదృష్టం, ఇది అన్ఫార్చునేట్.